పేదల సొంత ఇంటి కల సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఎంపీ మార్గనే భరత్రామ్ అన్నారు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు ఆగస్టు 15వ తేదీన అందించడం జరుగుతుందని ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాను లాటరీ పద్ధతిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీ ఆగస్టు 15న జరుగుతుందన్నారు. ఇప్పటికే రాజమహేంద్రవరం నగరంలో లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్ల స్థలాలకు లాటరీ పద్ధతిలో కేటాయింపులు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడిని లక్షాధికారిని చేయాలన్న లక్ష్యంతో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రాబోయే 5 ఏళ్ల తర్వాత లబ్ధిదారునికి ఇచ్చిన ఇళ్ల పట్టాకు భూమి విలువ పెరుగుతుందని, తద్వారా ఆ కుటుంబానికి అది భరోసాగా నిలుస్తుందన్నారు. పేద ప్రజల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేసి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పేదల కడుపును కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రస్తుతం లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఎవరికి ఎక్కడ ప్లాట్లు ఇస్తున్నామనేది గ్రామ సచివాలయంలో జాబితాను పెట్టి తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆకలి వీర్రాజు, తహసీల్దార్ రియాజ్ హుసేన్, వైకాపా నాయకుడు గిరిజాల బాబు, ఆకలి విజయకుమార్, కురుమళ్ల ఆంజనేయులు, ముద్దల అను, ఇతర నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కొంత హోల్డ్ అవుతుంది, అయినప్పటికీ కూడా ఎవరు కంగారు పడద్దు. ఆగస్ట్ 15 కల్లా ఈ కోర్టు కేసెస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ గారిని కూడా ఆదేశించడం జరిగింది. సో మనకు ఆగస్ట్ 15 కల్లా ఈ యొక్క కోర్టు కేసులు క్లియర్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అందరికీ కూడా సొంతింటి కల్లా నెరవేరబోతుంది. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశారు, ప్రతి పేదవర్గానికి కూడా. గత ప్రభుత్వంలో మనం 15-20 ఏళ్ళు మనం వెనక్కి వెళ్తే హౌసెస్ అన్నీ కూడా మనకి అపార్ట్మెంట్స్ కానీ అన్నీ కూడా స్లమ్స్ అవ్వడం. ఇప్పుడు ఇవాళ అన్న రోజున ఇప్పుడు కూడా ల్యాండ్ ఇస్తే ల్యాండ్ వాల్యూ ఎప్రిషియేట్ అవుతుంది కాబట్టి దాని దూరదృష్టితో ఆలోచన చేసి అందరినీ కూడా 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఇవాళ 4-5 లక్షల రూపాయలు విలువ చేసే స్థలం ఇస్తే ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఖచ్చితంగా అది డబల్ అవుతుంది కాబట్టి 10 లక్షల రూపాయలు విలువ చేస్తే ఆ పేదవాడికి ఎంత గుడ్డి ధైర్యం ఉంటుందో కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.